हाई फ्रेंड्स, वेलकम टू माय यूट्यूब चैनल लेट्स अचीव इट। फ्रेंड्स, वीडियो चरित्रकु संबंधी आधुनिक भारत देश चरित्र जातीय उद्यमम इंडियन मॉडर्न हिस्ट्री नेशनल मूवमेंट दी संबंधी यूरोपियन राक टापिक गुरिंची इप्पुडु मनं वीडियो चूसुकुंदां। सो फस्ट चूसुकुन्नट्लयिते भारत देशानिकि यूरोपियन्लु समुद्र मार्गान्नि कनुक्कोवाल्सिन अवसरं एंदुकु वच्चिंदि इप्पुडु मनं चूसुकुंदां। सो पूर्वं यूरोप वासुलु आसिया देशालपै आधार पड़टकु मुख्य कारणमेंटिदंटे स्पाइसेस सुगंध द्रव्यालु। सो आसिया देशाललो लभ्यमैनटुवंटि ई स्पाइसेस सुगंध द्रव्याल वल्ल यूरोप वासुलु ई आसिया देशालपैन आधार पड़ेवारु। अदे विधंगा भारतलो लभ्यमैनटुवंटि सुगंध द्रव्यालु अंटे स्पाइसेस कालिकोस काटन क्लाथ पट्टु सिल्क విలువైన రాలు వీటికి యూరోప్లో బాగా డిమాండ్ ఉండేది। సో ఆసియా దేశాలలో లభ్యమైనటువంటి సుగంధ ద్రవ్యాల వల్ల యూరోప్ వాసులు ఆసియా దేశాలపైన ఆధారపడేవారు। అదే విధంగా భారత్లో లభ్యమైనటువంటి సుగంధ ద్రవ్యాలు కాలికోస్ పట్టు విలువైన రాలు వీటికి యూరోప్లో బాగా డిమాండ్ ఉండేది। సరే మరి ఇక్కడ యూరోప్ లో బాగానే వీటిపైన డిమాండ్ ఉంది, వీటికి డిమాండ్ ఉంది, బాగానే ఉంది। మరి భారత్ నుంచి యూరోప్ కి ఈ వస్తువులు ఏ రూపంలో ఏ మార్గంలో వెళ్ళేవంటే భూమార్గం ద్వారా బైజంటిన్ రాజ్యం గుండా యూరోప్ కి వెళ్ళేవి, బాగానే రవాణా అవుతున్నాయి, మంచినే ఉంది। కానీ తర్వాతకి 1453 లో జరిగినటువంటి చివరి క్రూసేడ్ యుద్ధంలో ఈ టర్కీ పాలకుడైనటువంటి రెండవ మహమ్మద్ ఈ బైజంటిన్ పాలకుడైనటువంటి కాన్స్టాంటైన్ 11 పై గెలిచి ఈ బైజంటిన్ రాజధాని అయినటువంటి కాన్స్టాంటినోపుల్ ని స్వాధీనపరుచుకోవడం జరిగింది। సో టర్కీ పాలకుడైనటువంటి రెండవ మహమ్మద్ ఈ బైజంటిన్ పాలకుడైనటువంటి కాన్స్టాంటైన్ 11 పై గెలిచి బైజంటిన్ రాజధాని అయినటువంటి కాన్స్టాంటినోపుల్ ని స్వాధీనపరచుకోవడం జరిగింది, తన ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది। సో అప్పటి వరకు భూమార్గం ద్వారా అది కూడా బైజంటిన్ రాజ్యం గుండా ఈ వస్తువులు రవాణా జరిగేవి। సో ఈ యుద్ధంతో ఈ బైజంటిన్ రాజ్యంలో ఉన్నటువంటి కాన్స్టాంటినోపుల్ ప్రాంతాన్ని స్వాధీనపరచుకోవడంతో భూమార్గం ద్వారా ఈ వస్తువులను రవాణా చేయడం ఇబ్బంది అయ్యింది। సో దాని కారణంగా అప్పుడు యూరోపియన్లు ఒకటి ఆలోచించారు, ఈ రవాణా చేయడానికి భూమార్గం ద్వారా ఇక్కడ మనకు ఆక్రమించుకోవడం జరిగింది కనుక భారతదేశానికి ఒక సముద్ర మార్గాన్ని కనుక్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అప్పుడు యూరోపియన్లు అనుకున్నారు। సో దాని ద్వారా ఆ ఆలోచన రావడం వల్ల భారతదేశానికి యూరోపియన్లు సముద్ర మార్గాన్ని కనుక్కున్నారన్నమాట। సో ఈ ప్రశ్నకు జవాబు మీకు అర్థమైంది కదా। సో ఇవన్నీ కూడా ఈ వస్తువులన్నీ కూడా బైజంటిన్ రాజ్యం గుండా భూమార్గం ద్వారా రవాణా అయ్యేవి ఒకప్పుడు, కానీ ఈ యుద్ధం వల్ల ఈ బైజంటిన్ రాజధాని అయినటువంటి కాన్స్టాంటినోపుల్ని స్వాధీనపరచుకోవడం ద్వారా ఇబ్బందులు ఎదుర్కొన్న తరువాతకి అప్పుడు యూరోపియన్లు భారత్కు సముద్ర మార్గాన్ని కనుక్కున్నారు। సో ఇక్కడ మనకు ఈ కాన్స్టాంటినోపుల్ని ఈ టర్కీ పాలకుడు ఆక్రమించుకున్న తర్వాతకి అంటే స్వాధీనపరచుకున్న తర్వాతకి దీని పేరు మార్చడం జరిగింది। సో కాన్స్టాంటినోపుల్ అనే ఈ ప్రాంతాన్ని ఇస్తాంబుల్ అని అతను పేరు మార్చడం జరిగింది। సో ఇప్పుడు ప్రస్తుతం టర్కీలో ఉన్నటువంటి ఇస్తాంబుల్ గతంలో కాన్స్టాంటినోపుల్, సో ఈ కాన్స్టాంటినోపుల్ గతంలో బైజంటిన్ రాజ్యం యొక్క రాజధాని। సో ఈ విధంగా యూరోపియన్లు భారత్కు సముద్ర మార్గాన్ని కనుక్కోవాల్సినటువంటి అవసరం గత్యంతరం గతంలో వారికి ఏర్పడింది। సో మీకు ఈ ప్రశ్న అదేవిధంగా ఈ జవాబు మీకు నచ్చిందని అనుకుంటున్నాను। మీకు కనుక నేను చెప్పినటువంటి ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, ఇటువంటి మంచి వీడియోస్ కొరకు నా యూట్యూబ్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్నటువంటి నోటిఫికేషన్ బెల్ని యాక్టివేషన్లో ఉంచుకోండి। మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం।